ప్రకాశం జిల్లా కనిగిరిలోని కమ్యూనిటీ హాస్పిటల్ మరియు కలాం బిఈడి కాలేజ్ కోవిడ్ సెంటర్లను సిఐటియు జిల్లా అధ్యక్షులు పివి శేషయ్య పరిశీలించి కోవిడ్ రోగులకు అందుతున్న వైద్యం ఆహారం తదితర సమస్యలను అడిగి తెలుసుకున్నారు కానిగిరి ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రిలో 17 మంది కలాం కోవిడ్ సెంటర్లో 56 మంది పేషెంట్లు వైద్య సేవలు పొందుతుండగా ఈ సెంటర్లో వైద్య సేవలు సంతృప్తిగానే అందుతున్నాయి కానీ కానిగిరి కమ్యూనిటీ హాస్పిటల్లో నిర్వహిస్తున్న కోవిడ్ సెంటర్కు పారిశుద్ధ్య సిబ్బందిని నియమించలేదు దీంతో హాస్పిటల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బందిని వినియోగిస్తున్నారు కరోనా రోగులకు అవసరమైన మెనూ ప్రకారం రోజుకి 4 లీటర్ల వాటర్ బాటిల్స్ ఇవ్వాల్సి ఉంటే రోజుకి లీటర్ బాటిల్ నీళ్లతో సరిపెడుతున్నారు కరోనా రోగులకు ప్రభుత్వం ప్రకటించిన మెనూ ప్రకారం టిఫిన్ భోజనం త్రాగునీరు స్నాక్స్ అందించాలని పివి శేషయ్య కోరారు ఈ రోజు కోవిడ్ పేషెంట్లకు సంబంధించినటువంటి వాళ్ళ స్థితిగతులను తెలుసుకునే దానికి కనిగిరి కమ్యూనిటీ హాస్పిటల్ అట్లనే అబ్దుల్ కలాం బిఈడి కోవిడ్ సెంటర్ ఈ రెంటికి వెళ్ళడం జరిగింది అక్కడ పేషెంట్స్ని స్వయంగా కలిశాము వైద్యపరంగా మాత్రం సేవలు సంతృప్తికరంగానే ఉన్నాయి అయితే సమస్య ఎలా ఏంటంటే సిబ్బంది కొరత ఉన్నందువలన వాళ్ళకి అవసరమైనటువంటి లీవులు ఉపయోగించుకోలేకపోతున్నారు అట్లనే రెండు వారాలు కంటిన్యూగా డ్యూటీ చేస్తే ఒక వారం క్వారంటైన్కి అవకాశం అది లేదు ఇప్పుడు కాబట్టి తక్షణమే సిబ్బంది సంఖ్యను పెంచాలి అట్లనే కమ్యూనిటీ హాస్పిటల్లో పారిశుద్ధ్య సిబ్బందిని నియమించలేదు దానివల్ల ఉన్నటువంటి ఈపాటికే హాస్పిటల్కి సంబంధించినటువంటి సిబ్బందిని వినియోగించుకుంటున్నారు అట్లా కాకుండా కోవిడ్ సెంటర్ నిర్వహణ కోసం పారిశుద్ధ్య సిబ్బందిని నియమించాల్సినటువంటి అవసరం ఉంది అట్లానే మెనూ ప్రకారం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాటర్ బాటిల్స్ మనిషికి 4 ఇవ్వాలి ఇవ్వట్లేదు ఒక బాటిల్ ఇస్తారు బబుల్ వాటర్ పెడతారు మీరు వెళ్ళి తెచ్చుకోమని చెప్పేసి చెబుతున్నారు జనరల్గా జనానికి ఎక్కువ నీరు తాగే అలవాటు లేదు కాబట్టి 4 బాటిల్స్ ఇచ్చి మీరు ఖచ్చితంగా తాగాల్సిందే అనేది అలవాటు చేస్తే అది పేషెంట్స్ ఆరోగ్యానికి ఉపయోగకరం కానీ ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు కోసం అంటే కాంట్రాక్టర్కి వాటర్ బాటిల్స్ ఇవ్వట్లేదు ఇది కరెక్ట్ కాదు అట్లానే స్నాక్స్ ఫ్రూట్స్ ఇవ్వట్లేదు గుగ్గుళ్ళు లేవు ఇతర ఇవ్వాల్సినటువంటి కూడా కనీసం ఇవ్వట్లేదు ఎవరన్నా దాతలు ఇస్తే అవి తీసుకొచ్చి పంపిణీ చేయడం తప్ప దాతలు ఇవ్వని రోజున అది కూడా లేదు కాబట్టి మెనూ ప్రకారం ఖచ్చితంగా వాళ్ళకి స్నాక్స్ ఇవ్వాల్సిందే వాటర్ బాటిల్స్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అట్లానే అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఖచ్చితంగా ఈరోజు జనంలో అవేర్నెస్ తక్కువగా ఉంది కరోనా పేషెంట్స్ జనంలో తిరుగుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరిని ట్రేస్ అవుట్ చేయడానికి అవసరమైనటువంటి టెస్టులు నిర్వహించాలి